రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గొల్ల కురుమలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కుల చేతి వృత్తుల వారికి అండగా కేసీఆర్ సర్కార్ ఉంటుందని, లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా ఇస్తున్నారని అన్నారు. మత్స్యకారులు మృదిరాజుల కోసం చెరువులో చేపలు వదిలే కార్యక్రమంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు, మోటారు వాహనాలను 75% సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా రజకులు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. చూసుకుంటారు కాబట్టి పంకాల సంబంధించి దక్షిణ భగీరథ అధికారులు పిలిచి మా కమిషనర్ గారికి ఇక్కడే ఉన్నారు, నోట్ చేసుకుని వాళ్ళని పిలిచి సమస్య ఏదైనా ఉంటే మళ్ళీ అడిషనల్ ఏదైనా కావాలంటే తట్టుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం నుండి మంజూరు తీసుకున్నాం, దాన్ని ఫాలోఅప్ చేయమని కోరుతా ఉన్నాను. అందరూ అడుగుతున్నది పక్కన మనం మంకాల్లో గతంలో మహేంద్ర సర్పంచ్గా ఉన్నప్పుడు మనం ఒక 10 ఎకరాలు ఇళ్ళ స్థలాల్లో కోరుకున్నాం అప్పుడు, కానీ తర్వాత ఏం చేశారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఆ భూమిని అలాట్ చేసినారు. ఆ టైంలో కోర్టు పోయి కొట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఫలితం దక్కలేదు. లాస్ట్కి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి మా భూమి మా